ఎలా ఉండింది రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన? రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో రైతే రాజు. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో వ్యవసాయం పండుగ. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే రైతులకు రుణమాఫీ చేశాడు, రైతులకు ఏ కష్టం వచ్చినా ఆదుకున్నాడు, రైతులకయ్యే పెట్టుబడి ధర తగ్గించాడు, వచ్చే రాబడిని రెట్టింపు చేశాడు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, డ్రిప్పుల మీద సబ్సిడీ ఉండే, పంట నష్టపోతే అద్భుతంగా పంట నష్టపరిహారం ఉండింది. ఇప్పుడుందా పరిస్థితి? ఇప్పుడు కనీసం పంట నష్టపోతే పంట పండిస్తేనేమో గిట్టుబాటు ధర రాదు, పంట నష్టపోతేనేమో కనీసం బీమా కూడా రాదు, కనీసం పంట నష్టపరిహారం కూడా ఇయ్యని ప్రభుత్వం జగనన్న గారి ప్రభుత్వం. మరి ఏమనాలి? ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? రాజశేఖర రెడ్డి గారి పరిపాలన, సంక్షేమ పరిపాలన ఎక్కడ? జగనన్న గారి పాలన ఎక్కడ? రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో విద్యార్థులకు, రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు చదువుకోవాలని డబ్బు లేని కారణంగా ఏ బిడ్డ చదువు ఆగిపోకూడదని రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అనేవాడు. ఏమనేవాడు? మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. అది ఫీజు రీఇంబర్స్మెంట్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు లక్షణంగా చదువుకున్నారు, ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫీజు రీఇంబర్స్మెంట్ లేదు, కూలీ నాలీ చేసుకుని కన్న తల్లిదండ్రులే వాళ్ళ వాళ్ళ డబ్బులు కూడబెట్టుకుని అప్పులు చేసి ఆ బిడ్డలను చదివిస్తే కనీసం ఉద్యోగాలు వస్తున్నాయా అంటే ఉద్యోగాలు కూడా లేవు. ఈరోజు మన రాష్ట్రంలో 19 లక్షల మంది విద్యార్థులు చదువుకున్నారు కానీ ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో బాధపడుతున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు ఆఖరికి 10,000, 12,000 ఉద్యోగాలు చేసుకుంటున్నారు అంటే మరి ఆ పాపం ప్రభుత్వానికి కాదా? ఎన్ని ఉద్యోగాలు వేశారు? ఎంతమందికి భర్తీ చేశారు? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు జగనన్న గారు, జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నాడు. ఎన్ని జనవరి 1 అయిపోయింది, ఎన్ని జాబ్ క్యాలెండర్లు విడుదల చేశారు? కనీసం 5 సంవత్సరాలలో ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా, జనవరి 1 ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా విడుదల చేశారా? కనీసం ఈ 5 ఏళ్లలో ఒక్కటి గ్రూప్ 1 ఉద్యోగం అయినా వచ్చిందా? అంటే మన ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు కనీసం గ్రూప్ 1 ఉద్యోగాలు చేయడానికి కూడా అర్హులు కారా? మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడ? జగనన్న గారి పాలన ఎక్కడ? భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా లేదా?